హాయ్ హలో వ్యూవర్స్, నా పేరు ప్రశాంత్ వర్మ. ప్రజెంట్ మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ కెమిస్ట్రీలో పరమాణు నిర్మాణం గురించి డిస్కస్ చేస్తున్నాం. పరమాణు నిర్మాణాన్ని మనము ఏ విధంగా చదవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో నుంచి ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి, ఏ అంశాల వరకు మనము ఎక్కువ క్లారిటీతో దీన్ని మనం చదవాలి అనే విషయంగా మనం ఒకసారి చూడాలి. పరమాణు నిర్మాణాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఈ నిర్మాణంలో ముఖ్యంగా ప్రాథమిక అంశాలు ఏమేమి ఉంటాయి, వాటి ప్రాథమిక అంశాల ఫలితంగా వచ్చేటువంటి నమూనా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు ఏమేమి ఉంటాయి, ఆ సిద్ధాంతాల అప్లికేషన్స్తో పాటుగా వాటి యొక్క ముఖ్యమైనటువంటి ఎలక్ట్రాన్ల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, ఇవన్నిటి గురించి మనకు పరమాణు నిర్మాణంలో డిస్కస్ చేస్తాం. ఒకసారి వినండి. పరమాణువుని మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త జాన్ డాల్టన్ పరమాణువుని కనుగొన్న సంవత్సరము 1808 సంవత్సరం. అంటే పరమాణువుని మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త జాన్ డాల్టన్. అసలు పరమాణువు అంటే అర్థం ఏమిటండి, అంటే అతి చిన్నది అని అర్థం, అతి చిన్నది అని అర్థం. దీన్నే ఇంకా విభజించడానికి వీలుగా లేనిది అని అర్థం, విభజించడానికి వీలుగా లేనిదిగా దీన్ని పిలుస్తారు. పరమాణువుని విభజించడానికి వీలుగా లేనిది అని అంటారు. అంటే ఆటమ్ ఇట్ ఈస్ ఏ అన్డివైడబుల్ పార్టికల్, అంటే విభజించడానికి వీలుగా లేనిది. ఈ యొక్క పరమాణువుని మనం ఒకసారి పరిశీలిస్తే, పరమాణువు యొక్క మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకంతో పాటుగా ఈ యొక్క కేంద్రకానికి వెలుపల అనేక రకాలైనటువంటి కక్షలు అనేవి ఉండడం జరుగుతుంది. కేంద్రకానికి వెలుపల అనేక రకాలైనటువంటి కక్షలు ఉండడం అంటే, కేంద్రకము ఏ ఆవేశాన్ని కలిగి ఉంటుంది అంటే, కేంద్రకము ఎల్లప్పుడూ ధనావేశాన్ని కలిగి ఉంటుంది. ఈ దీని చుట్టూ ఉన్నటువంటి కక్షలలో ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తాయి కాబట్టి ఎలక్ట్రాన్లు ఋణావేశాన్ని కలిగి ఉంటాయి. ధనావేశము ఋణావేశం, ఈ ధనావేశమైనటువంటి భాగంలో ప్రోటాను ప్లస్ న్యూట్రాన్ అనేటువంటివి ప్రాథమిక కణాలు ఉంటాయి. ఈ ఋణావేశమైనటువంటి భాగంలో ఎలక్ట్రాన్లు అనేవి ఉండడం జరుగుతుంది, ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ మూడింటిని కలిపి ఏమని పిలుస్తారంటే, ఈ మూడింటిని కలిపి ప్రాథమిక కణాలు అని పిలుస్తారు. పిఎన్ ప్రాథమిక కణాలుగా వీటిని పిలుస్తారు. వీటిని ఎలక్ట్రాను ప్రోటాను ఎలక్ట్రాను మరియు న్యూట్రాన్ను కలిపి ప్రాథమిక కణాలుగా పిలుస్తారు. మనం ఇప్పుడు ఈ ప్రాథమిక కణాలలో మొదటి కణమైనటువంటి ఎలక్ట్రాన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎలక్ట్రాన్లు ఎల్లప్పుడూ కూడా పరమాణువు యొక్క బాహ్య కక్షలలో పరిభ్రమిస్తూ ఉంటాయి, ఈ బాహ్య కక్షలలో ఎందులో పరిభ్రమిస్తాయంటే ఆర్బిటాల్స్లో అమరి ఉండి అవి కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ యొక్క పరమాణువుని ఎలక్ట్రాన్ని మొట్టమొదటిసారిగా ఉత్సర్గనాల ప్రయోగం చేసినటువంటి శాస్త్రవేత్త విలియం క్రూక్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఉత్సర్గనాల ప్రయోగాల ద్వారా ఎలక్ట్రాన్ని మనకు ప్రయోగాలు జరిపినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త విలియం క్రూక్స్. ఈ విలియం క్రూక్స్ ప్రతిపాదించినటువంటి ఈ యొక్క ఋణావేశ కణాలు అవి ఏ ఆవేశాన్ని కలిగి ఉంటాయని పూర్తిగా ఈ ఉత్సర్గనాల ప్రయోగాల్లో ఏర్పడ్డటువంటి క్యాథోడ్ కిరణాలు
ఈ క్యాథోడ్ కిరణాలు ఎప్పుడు ఏ ఆవేశాన్ని కలిగి ఉంటాయి అంటే ఇవి ఎల్లప్పుడూ కూడా రుణావేశాన్ని కలిగి ఉంటాయి. ఈ రుణావేశమును కలిగి ఉన్నటువంటి ఈ క్యాథోడ్ కిరణాలు అనేవి క్యాథోడ్ కిరణాలను మొదటిసారిగా ఎలక్ట్రాన్లుగా గుర్తించింది ఎవరు అని అడిగితే ఏమని చెప్పాలి అంటే ఇక్కడ జే.జే. థామ్సన్, అంటే ఇప్పుడు జే.జే. థామ్సన్ మొట్టమొదటిసారిగా ఎలక్ట్రాన్లని గుర్తించాడు. అంటే క్యాథోడ్ కిరణాలను మనము ఎలక్ట్రాన్ అనవచ్చు, ఈ యొక్క ఎలక్ట్రాన్లతో పాటుగా దీన్ని కూడా ఏమనొచ్చు అంటే జే.జే. థామ్సన్ అంటే కనుగొన్నటువంటి క్యాథోడ్ కిరణాలు ఎలక్ట్రాన్ అనవచ్చు, ఎలక్ట్రాన్లు రుణావేశ కిరణాలు, రుణావేశ కిరణాలు క్యాథోడ్ కిరణాలు, ఇవన్నీ కూడా ఉత్సర్గనాల ప్రయోగం ద్వారా మనకు నిరూపించబడ్డటువంటివి. నెక్స్ట్ ఇటువంటి దానికి ఈ రుణావేశమైనటువంటి ఈ కణాలకి ఈ రుణావేశమైనటువంటి ఈ క్యాథోడ్ కిరణాలకి ఎలక్ట్రాన్లుగా పేరు పెట్టిన శాస్త్రవేత్త జే.జే. స్టోనీ. వెరీ ఇంపార్టెంట్, జే.జే. స్టోనీ ఎలక్ట్రాన్లుగా పేరు పెట్టిన శాస్త్రవేత్త జే.జే. స్టోనీ. మరియు ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము ఎంత, ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము ఎంత, ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం 1.602 × 10⁻¹⁹ కూలంబ్స్, −19 కూలంబ్స్, మైనస్ పెట్టాలి ఎలక్ట్రాన్ ఆవేశం కాబట్టి. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి, ది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి 9.01 × 10⁻²⁸ గ్రామ్స్, −28 గ్రామ్స్, 9.01 × 10⁻²⁸ గ్రామ్స్ గా ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని మనం పిలుస్తాం. ఈ విధంగా ఆవేశము, ఈ ద్రవ్యరాశి రెండూ కూడా దేని యొక్క ప్రమాణాలండి, దేనికి సంబంధించినవండి, ఎలక్ట్రాన్లకు సంబంధించినవి. ఈ విషయాలు మనకి ఎలక్ట్రాన్లు ఎప్పుడూ కూడా ఎక్కడ పరిభ్రమిస్తాయి అండి అంటే కక్షలలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎక్కడ పరిభ్రమిస్తాయి, కక్షలలో పరిభ్రమిస్తూ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత మూలకాలు ఏంటండి అంటే ప్రోటాన్, ప్రోటాన్ రెండవది న్యూట్రాన్, ప్రోటాను రెండవది న్యూట్రాన్. ఈ ప్రోటాను మరియు న్యూట్రాన్లను మనం ఒకసారి పరిశీలిస్తే ప్రోటాన్లని కెనాల్ కిరణాలు అని కూడా అంటారు. కెనాల్ కిరణాలు, ప్రోటాన్ని కెనాల్ కిరణాలు అని కూడా అంటారు. ఈ ప్రోటాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త, ప్రోటాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త గోల్డ్ స్టెయిన్. ప్రోటాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించింది గోల్డ్ స్టెయిన్. ఈ ప్రోటాన్ల మీద విస్తృత స్థాయి ప్రయోగాలు చేసింది, ప్రోటాన్లుగా నామకరణం చేసింది ఎవరు అంటే రూథర్ఫర్డ్. రూథర్ఫర్డ్ ప్రోటాన్లుగా నామకరణం చేశారు. ఈ ప్రోటాన్ యొక్క ఆవేశం ఎంత అంటే 1.602 × 10⁻¹⁹ కూలంబ్స్. కూలంబ్స్ ఇది ప్లస్ వస్తుంది, ఇది మైనస్ వచ్చింది కాబట్టి ఇది ప్లస్ వస్తుంది. ద్రవ్యరాశి ఎంత అనే విషయానికి వస్తే ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి ఎప్పుడు కూడా 1.6702 × 10⁻²⁷ గ్రామ్స్ గా మనం, −27 గ్రామ్స్ అంట, ఇది మైనస్ ప్లస్ లేముండవు. ఈ విలువలు అనేవి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి, విలువలు అనేవి ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశుల కిందికి పరిగణిస్తారు. న్యూట్రాన్లను మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరు అంటే న్యూట్రాన్లను మొట్టమొదటిసారిగా కనుగొన్నది చాడ్విక్ జేమ్స్ అంటారు. ఈ న్యూట్రాన్ ఎల్లప్పుడూ కూడా ధన మరియు రుణావేశంలో స్ట్రెయిట్గా గామా కిరణాలు ఏ విధమైనటువంటి స్ట్రెయిట్ లైన్ పాత్ రుసుమార్గాలు కలిగి ఉంటాయో న్యూట్రాన్లు కూడా అదే రుసుమార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ న్యూట్రాన్ల యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే మనకి 1.6702 × 10⁻²⁴ గ్రామ్స్. న్యూట్రాన్లకి ఎటువంటి ఆవేశము ఉండదు, జీరో.
న్యూట్రాన్లకి ప్రోటాన్ల లాగా ఎటువంటి ఆవేశం ఉండదు, జీరో ఆవేశాన్ని కలిగి ఉంటాయి. ఇది పరమాణువుకు సంబంధించింది. ఎగ్జామినేషన్లో ఏ విధమైన ప్రశ్నలు అడిగితే కూడా మన ఎగ్జామినేషన్లో పరమాణు నిర్మాణాన్ని మొట్టమొదటిసారిగా పరమాణువు కనుగొన్నది జాన్ డాల్టన్. పరమాణు అంటే విభజించడానికి వీలుగా లేనిది. పరమాణువులోని ప్రాథమిక ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. వీటిని కనుగొన్నది పెన్ అనగా జిటిసి, గోల్డ్ స్టెయిన్, థామ్సన్ మరియు చాడ్విక్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు వీటిని కనుగొనడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్లో, వీటి గురించి మనల్ని ఎగ్జామినేషన్ అడిగితే బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద మనల్ని ప్రశ్న అడుగుతాడు ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం క్లారిటీగా ఉంటే మనకి దీని మీద మంచి స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి.